ప్రపంచ దేశాలనే వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణలో భాగంగా ప్రజలు మాస్కులను ధరిస్తున్నారు. దీనిలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపతి నియోజకవర్గం ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్టపతి ఎమ్మెల్యే తుద్దుగుండ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. కొత్తచెరువు మండల కేంద్రంలోని ఆర్డీటీ కార్యాలయంలో కరోనా బారిన ప్రజలు పడకుండా సేవా దృక్పథంతో ఆర్డీటీ సంస్థ వారు ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి కరోనా కష్ట సమయంలో ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్న ఆర్డీటీ సంస్థను ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలను చేయడంలో ఆర్డీటీ సంస్థ ముందుంటుందని, ప్రజలు కూడా ఈ వ్యాధి పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మారి దగ్గరకు రాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్, ఏరియా టీమ్ లీడర్ శాంతమ్మ, ఎస్ఏ వెంకటేశ్వర్లు, ఆర్డీటీ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. నా మిత్రుడు మాన్సు కరణ్ గారికి, అదే వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి ప్రోగ్రాంకు ఇచ్చినటువంటి మన రీజనల్ డైరెక్టర్ మల్లికార్జున్ గారికి, అదేవిధంగా మన మూడు మండలాల డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనంతపురం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సేవా కార్యక్రమాలు చేసే క్రమంలో ఎంతోమంది పేదవారికి సాయం చేస్తున్నటువంటి ఆర్డీటీ, ప్రతి ఒక్కరికి తెలుసు ఆర్డీటీ అంటూనే సేవా కార్యక్రమం అనంతపురం జిల్లా అని గుర్తొచ్చేస్తుంది. ఈరోజు చూస్తే రూరల్ ప్రాంతంలో పేదవారికి, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి, పేదరికంతో మగ్గుతున్నటువంటి ఎన్నో కుటుంబాలకు సాయం చేయాలనే క్రమంలో మన ప్రాంతంలోనే చూసాం, బడుగు కలిగిన వర్గ ప్రజలకు ఇల్లు కట్టించడమే కాకుండా వారికి మౌలిక వసతులు ఏర్పాటు చేసి సమాజంలో వారు వెనకబడినమనే భావన ఉండకూడదు అనే మహాలక్ష్యంతో పనిచేస్తూ, అదేవిధంగా చాలామంది అట్టడుగున ఉన్నటువంటి, పేదరికంతో మగ్గుతున్నటువంటి ప్రజలకు వైద్యము అందక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మన ఆర్టీటీ హాస్పిటల్స్ రావడం, ఇవన్నీ చూస్తే నిజంగా ఈ రూరల్ డెవలప్మెంట్ నా తరఫున, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నేను గట్టిగా సెల్యూట్ కొడతా ఉన్నాను.